సినీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం కండిషన్ విధించింది. డ్రగ్స్ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు మెగాస్టార్ చిరంజీవి చేసిన వీడియోను అభినందించారు. ఇక సినిమాలో విడుదల చేసే ముందు ఆ చిత్ర నటీనటులు కూడా తప్పనిసరిగా డ్రగ్స్కు వ్యతిరేకంగా వీడియోలు షూట్ చేయాలని పిలుపునిచ్చారు. అలా చేస్తేనే సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడంతో పాటు ప్రభుత్వం నుంచి టాలీవుడ్కు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇక థియేటర్ల యాజమాన్యాలు కూడా తప్పనిసరిగా షో ప్రదర్శన ముందు డ్రగ్స్కు వ్యతిరేకంగా షూట్ చేసిన వీడియోను ప్రదర్శించాల్సిందే అని సీఎం రేవంత్ ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండ్రు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నా, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 మినిట్స్ నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం మా సినిమాకు, మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతే ఉందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే, కానీ సామాజిక బాధ్యత. డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లో నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. కాబట్టి ఎవరైతే ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలి అని వస్తే వాళ్ళు సమాజానికి సహకరించాలి. నేను ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా, ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే. అట్లా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతుల విషయంలో కానీ ఇతర విషయంలో కానీ ప్రభుత్వం సహకరిస్తుంది. దయచేసి సైబర్ నేరగాళ్ళను పట్టుకునే విషయంలో కానీ లేకపోతే డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించే విషయంలో మా పోలీసులు చేపడుతున్న చర్యలకు మీ వైపు నుంచి కూడా సంపూర్ణంగా సహకారం ఉండాలి.